నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు. నమస్కారం నారాజ్ గారు. మైండ్ మనీ సైకాలజీ, అందులో ముఖ్యంగా వేదిక మహావాస్తు, ఏ వస్తువును ఎక్కడ ఏ విధంగా పెడితే సో దాన్నే వాస్తుగా కూడా చెప్తూ ఉంటారనమాట. అండ్ ఎంత చక్కగా ఇంటిని చక్కదిద్ది పెట్టుకుంటే ఏ వస్తువు ఎక్కడుంటే బెటర్గా ఉంటుందో సో అదే వాస్తు అని చెప్తూ ఉంటారు. వేదిక మహావాస్తులో ఈరోజు ఈ వీడియోలో పర్టికులర్గా ఏం చెప్తున్నారు సార్? శివము, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్, వేదిక మహావాస్తు అండ్ మణిసూత్ర. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయుర ఆరోగ్యాలతో తులుతూగాలని ఆ యాగంటి ఉమామేశ్వరుని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ మనము వేదిక మహావాస్తు అని చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి దీని యొక్క రూట్స్ ఎక్కడ ఉన్నాయని అంటే, కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ముందు నుంచి మనం దాన్ని రూట్స్ అనేది ఉన్నాయి. అంటే ఇప్పటిది కాదు, ఇది శాస్త్రం. సైన్స్ పుట్టకముందు నుంచే ఈ శాస్త్రం ఉంది అది చెప్పడానికి. ప్లస్ ఇక్కడ మనం మన బ్రెయిన్ వరకు మనం తీసుకొని ఎలా దీన్ని ప్రూఫ్ చేయగలుగుతామనంటే, మన బ్రెయిన్ మనం తీసుకుంటే 2200 గ్రాములు ఉన్నటువంటి బ్రెయిన్ రైట్ హెమిస్పియర్, లెఫ్ట్ హెమిస్పియర్ అని రెండు భాగాలుగా ఉంటుంది. అందరూ బ్రెయిన్ ఒకటే అనుకుంటారు, కాదు, రెండు ఉంటాయి. రైట్ లోబ్, లెఫ్ట్ లోబ్ అంటారు దాన్ని. వీటి రెండింటిని మధ్యలో ఖయాస్మా అని ఒకటి కలిపి పెడుతుంది. ప్లస్ కంట్రోల్ చేయడానికి ఇప్పుడు మనం రైట్ బ్రెయిన్ వచ్చేసి లెఫ్ట్ పార్ట్ను కంట్రోల్ చేస్తుంది, లెఫ్ట్ బ్రెయిన్ రైట్ పార్ట్ను కంట్రోల్ చేస్తుంది. సి, యూనివర్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తుందో బ్రెయిన్లో కూడా ఆ రకంగా ఖయాస్మా బ్యాలెన్స్ వస్తుంది బాడీని అంతటిని. ఓకే, ఈ రకంగా మనము వాస్తు అని దేనికి చెప్పామనంటే, వాస్తు అనంటే వస్తువుల అమరికనే వస్తు అన్నాం. వాస్తు అనంటే ఎక్కడ ఏ వస్తువు ఉంటే అది ఎనర్జిఫైడ్ అవుతుంది అని చెప్పాం. జలము ఉత్తరం వైపు ఉండాలి, ఎందుకంటే జలతత్వం కాబట్టి, అది పారే తత్వం కాబట్టి అది ద్విగుణక్రమం అవుతుంది. అందుకే మనము డబ్బును, నగలను ఉత్తరాన్ని చూపించమన్నాం. దక్షిణం చూస్తే ఆవేశము, తర్వాత కోపము, అవి కట్టలు తెంచుకుంటూ వస్తాయి. అందుకే దక్షిణం వైపు చూస్తూ ఎవరైనా మాట్లాడారంటే దెబ్బేసిపోతాడు. ఆ ఏరియా యొక్క ఎనర్జీని అలా సృష్టిస్తుంది. అలాగే మన బ్రెయిన్లో కూడా రైట్ లెఫ్ట్ మనం తీసుకుంటే, రైట్ సైడ్ వచ్చేసి దీన్ని పింగళ అంటారు, లెఫ్ట్ సైడ్ ఇడ అంటారు. రైట్ సైడ్ బ్రెయిన్లో మనకు వచ్చేసి ఇక్కడ ఆర్టిస్టిక్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి సైంటిఫిక్ ఉంటుంది అని. అంటే ఇవి రెండు చూడండి, రైట్ బ్రెయిన్ ఆర్టిస్టిక్గా ఏదైనా ఒకటి ఊహ చేసి ఒక పిక్చర్ ఇస్తే అది హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ, దాని క్యాల్కులేషన్స్ ఏంటి, దానికి పాజిబిలిటీస్ ఏంటి, దాని మ్యాథమెటిక్స్ ఏంటి అనేది లెఫ్ట్ బ్రెయిన్ అనలైజ్ చేస్తుంది. సో రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ బట్టే వస్తువుల అమరిక అనేది ఇంట్లో పెట్టుకోను మనం అలా ఇంట్లో పెట్టుకోవాలి. ఓకే, ఎలా సార్ ఈ రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ ఏవేవి దేన్ని అట్రాక్ట్ చేస్తాయంటారు? రైట్ బ్రెయిన్ ఎప్పుడు చూసినా కూడా మనం చూస్తే ఆర్టిస్టిక్ అని చెప్పాం. లైఫ్ ఈజ్, ఒక కవి ఏమన్నాడంటే, లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఏ మిక్చర్ ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్ అన్నాడు. మనం పూర్తిగా సైంటిఫిక్గా ఉన్నామనుకోండి, పొద్దున్న లేవగానే గంట కొట్టినట్టు ఆఫీస్కి వెళ్ళడం, తినడం, రావడం, పడుకోవడం, చేయడం, కనీసం నవ్వు కూడా ఉండదు. అంత ఫార్మాలిటీగా ఉంటే కూడా లైఫ్ నడవదు. ఆర్టిస్టిక్ ఉండాలి లైఫ్లో. మనకు చెప్తాం కదా కళా పోషణ అని, అంటే కళ గురించి కూడా ఉండాలి. కాబట్టి రైట్ సైడ్ మనం ఎప్పుడు బ్రెయిన్ చూసినా కూడా ఈ రైట్ సైడ్ అనేది ఆర్టిస్టిక్గా ఉంటుంది. ఆర్టిస్టిక్గా ఉన్నటువంటి అన్నింటినీ అట్రాక్ట్ చేస్తుంది. మనం ఉదాహరణకు ఒక సీరియల్ చూస్తున్నాం. మనం ఒక సీరియల్ చూసినప్పుడు మనం ఏమైతే చూస్తున్నామో అవన్నీ రైట్ బ్రెయిన్ అట్రాక్ట్ చేసేసుకుంటుంది. అది ఒక క్రైమ్ సీరియల్ కావచ్చు, లేదా ఒక భక్తి ఛానల్ కావచ్చు. సో ఇంట్లో ఎంటర్ అయినప్పుడు రైట్ సైడ్లో ఏవైతే, అంటే ఆర్టిస్టిక్, అందుకే మనం ఎంటర్ అవ్వగానే ఉత్తరానికి కానీ తూర్పుకి కానీ మనము టీవీ పెట్టుకొని చూస్తే పాజిటివ్ వైబ్స్ ఎక్కువగా వస్తాయి అని చెప్పాం. ఓకే, విల్ టేక్ గుడ్ వైబ్స్. ఎప్పుడైతే న్యాచురల్గా మీరు గుడ్ వైబ్స్ తీసుకున్నారో, అంటే మంచి విత్తనాలు నాటారో, మంచి ఫలమే వస్తుంది, మంచి వృక్షమే వస్తుంది. కాబట్టి మనము ముందే డిసైడ్ చేసుకోవచ్చు మన లైఫ్ ఎలా ఉంటుంది. అందుకే ప్లానింగ్ అని చెప్పాము. ఆ రకంగా మనం రైట్ సైడ్ ఉన్నటువంటి వస్తువులన్నీ ప్రాపర్గా ప్లానింగ్ చేసుకుంటే లైఫ్ ఆర్టిస్టిక్గా ఉంటుంది. ఎవరు ఆర్టిస్టిక్గా ఉంటుందో వాళ్ళు కరుణ, దయ అనే దానికి వస్తారు, ఎప్పుడు గొడవ పడరు, కూల్గా కామ్గా ఉంటారు. కాబట్టి ఈ రకంగా రైట్ బ్రెయిన్ క్రియేటివిటీని తీసుకొస్తుంది. క్రియేటివిటీ అని అంటే ఊహాశక్తి అమితంగా ఉంటుంది. కాబట్టి ప్రపంచంలో 830 కోట్ల మంది ఉన్నారు. అందులో రాజమౌళికి మాత్రమే ఆ బాహుబలి 1 అండ్ 2 సీన్ వచ్చింది. ఒక రాజ్యము, అందులో రాజు ఈ రకంగా ఉండడము, అప్పట్లో వాడినటువంటి పరికరాలు, ఈవెన్ కొన్ని మనం ఊహించని కూడా ఊహించలేము. అవును, ఆ ప్లేట్స్ అన్ని రాయి పెట్టి కట్ చేస్తే విసిరేస్తాడు అన్నట్టు. అప్పట్లో ఫిరంగులు మాత్రమే వాడాలి, దీనికి మందుగుండు కూడా అవసరం లేదు, జస్ట్ యాక్షన్ అన్నట్టు. కాబట్టి ఈ రకమైనవి అన్నీ ఊహించుకున్నాడు ఫస్ట్ బ్రెయిన్లో. తర్వాత దాన్ని క్రియేటివిటీని బయటికి తీసుకొచ్చి రియాలిటీకి పెడితే లెఫ్ట్ బ్రెయిన్ ఏం చేసిందనంటే వాటిని మ్యాథమెటిక్స్ తీసుకుంటుంది. వాటి పొడవు ఎంత ఉండాలి, వెడల్పు ఎంత ఉండాలి, ఎంత దూరం వరకు అది విసురుతుంది, బాణం వేస్తే ఎంత దూరం వెళ్ళాలి, రైట్? ఈ రకంగా ఆర్ట్స్ నేర్చుకోవడం మనం రైట్ బ్రెయిన్తో నేర్చుకుంటే అప్లై మనం లెఫ్ట్ బ్రెయిన్తో చేస్తాము. కాబట్టి వస్తువుల అమెరికను కూడా మనము, మీరు బాగా ఆఫీస్ టేబుల్ మీద మీరు చూడండి, గన్ షాట్గా మీకు తెలియకుండానే మీరు రైట్ సైడ్ మీకు అవసరం ఉన్న వస్తువులు మీరు పెట్టుకుంటారు. పెన్ను టక్కన్ తీసుకుంటారు, కావాలంటే చూడండి. కాబట్టి ఏది ఉండదు, లెఫ్ట్ సైడ్ డ్రాయర్ పెట్టుకుంటాడు. ఎస్, కాబట్టి ఈ రకంగా మీకు తెలియకుండానే మీ అమెరికా సెట్ అయిపోతుంది. దట్ ఈజ్ నథింగ్ బట్ వాస్తు.
ఇక లెఫ్ట్ బ్రెయిన్ మనకు విషయానికి వస్తే అది పక్క క్యాలిక్యులేటర్ ఉంటుంది, సైన్స్ సెంటర్ అవుతుంది. రైట్ బ్రెయిన్ వచ్చేసి కవ్వొత్తిని ఈ రకంగా వెలిగించాలని అంటే లెఫ్ట్ బ్రెయిన్ వస్తుంది. కవ్వొత్తి అంటే ఏంటి? మైనము అని అంటే ఒక ఇంధనము. తర్వాత దాన్ని వెలిగించాలంటే ఏం కావాలి? సల్ఫర్ కావాలి వెలిగించాలని అంటే. తర్వాత అది వెలుగుతూ ఉండాలంటే ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ ఉంటే వెలుగుతుంది, లేకపోతే లేదు. మీరందరూ సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు చిన్నప్పుడు. క్యాండిల్ పైన మనం కొద్దిసేపటికి ఒక గ్లాస్ మూసిపెడితే ఏమవుతుంది? కొద్దిసేపటికి ఆరిపోతుంది. అలాంటి లాజికల్ రీజనింగ్ వచ్చేసి మనకు లెఫ్ట్ బ్రెయిన్ ఇస్తుంది. సో లాజికల్ థింగ్స్ మొత్తం లెఫ్ట్ బ్రెయిన్ అని అంటే అప్పుడు మనకు మ్యాథమెటిక్స్ కానీ ఇవన్నీ కూడా ఉండాలి. అందుకే మనము వెస్ట్ సౌత్ వెస్ట్ లెఫ్ట్ సైడ్ మనం బుక్స్ పెట్టమన్నాం. పిల్లవాళ్లకు నాలెడ్జ్ స్కిల్ జోను, తర్వాత స్టడీ జోను, తర్వాత వాళ్లకు ఫ్యూచర్లో ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు కూడా రావాలనంటే వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్గా ఉండాలి, అంత లాజిస్టిక్గా ఉండాలి. అందుకే లెఫ్ట్ సైడ్ వెస్ట్ సౌత్ వెస్ట్, సౌత్ వెస్ట్కు వెస్ట్కు మధ్యలో వచ్చే ప్లేస్లో మీరు బుక్స్ పెడితే అక్కడ కూర్చొని చదివితే ఇంకా అద్భుతం. వాళ్ళకి కావాల్సిన బుక్స్ అన్నీ మీరు అక్కడ పెట్టారనుకోండి, డెఫినెట్గా విల్ పికప్. కావాలంటే మీరు ట్రయల్ వేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు మ్యాథ్స్లో వీక్గా ఉన్నారు, మ్యాథ్స్లో ఉన్న బుక్స్, మ్యాథ్స్కు సంబంధించిన క్యాలిక్యులేటర్స్, దానికి సంబంధించిన లాగరిథమ్స్ అవన్నీ వెస్ట్ సౌత్ వెస్ట్లో పెట్టండి, డెఫినెట్గా విల్ పికప్. ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. థింక్ దాని మీద వస్తుంది. ఎందుకంటే లెఫ్ట్ బ్రెయిన్ లాజిస్టిక్ అని మనం చెప్పుకున్నాం, దాన్ని తీసుకెళ్ళి మనం లెఫ్ట్ సైడ్ అని అంటే వెస్ట్ సైడ్ పెట్టుకున్నాం. కాబట్టి వెస్ట్ సైడ్ ఎప్పుడు కూడా మనం ఏం చెప్పుకున్నాం అంటే ఆస్తులు కూడబెట్టేది అని అంటే ఎండ్. సైన్స్ ఏం చెప్తుంది అంటే మీరు ఏదన్నా ఒకటి, ఇప్పుడు సోడియం క్లోరైడ్ అని తీసుకున్నాం ఉప్పు, సోడియము క్లోరైడు NaCl2, ఒక సోడియము రెండు క్లోరిన్ పరమాణువులు కలిపినప్పుడు ఉప్పు తయారవుతుందని చెప్తుంది. ఎండ్కి వచ్చేసరికి మనకు దాని రిజల్ట్ వస్తుంది. అలాగా మనం పడమర దిక్కు మనము కష్టపడి సంపాదించిన ఆస్తులన్నీ పడమరకు వచ్చి చేరుతాయి. కాబట్టి పశ్చిమ అని అన్నాం. పశ్చిమ అని అంటే మనం వదిలేళ్తాం. ఎవరికి వదిలేళ్తాము? మన పిల్లలకు వదిలేళ్తాం అని అంటే మీరు పనిచేసిన దాన్ని బట్టి రిజల్ట్ను కదా మీరు వదిలేదు అంటే, మీరు బాగా మంచిగా తెలివిగా బిజినెస్ చేస్తే 4 ఆస్తులు కూడా పెట్టి పిల్లలకి వెళ్తారు. సైన్స్ ఏం చెప్తుంది? మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తే ఎండ్ ఆఫ్ ద రిజల్టే ఆ పడమరా. కాబట్టి ఇలాగా లాజిస్టిక్గా ఆలోచిస్తుంది. మ్యాథమెటిక్స్ ఉంటుంది లెఫ్ట్ సైడ్, క్యాలిక్యులేషన్స్. చూడండి, ఆస్తులు ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి, ఎంత డబ్బు ఉంది, క్యాలిక్యులేషన్స్. అదే రైట్ సైడ్ వెళ్తే మీకు క్యాలిక్యులేషన్స్ కాదు, రైట్ సైడ్ ఆర్టిస్టిక్ అన్నట్టు. అది కళాత్మకంగా ఉంటుంది, దాని క్యాలిక్యులేషన్స్ ఉండదు. క్రియేటివిటీ కొంచెం ప్లెజెంట్ కోరుకుంటుంది, ప్లెజెంట్ కోరుకుంటుంది. దాంట్లో 10 మందికి మంచిగా పంచిపెట్టాలనేది కోరుకుంటుంది, లెఫ్ట్ సైడ్ మిగిలించుకోవాలని కోరుకుంటుంది. సో కొంత లాజికల్గా ఉంటుంది. కాబట్టి అలాగే కళ్ళు మూసుకొని చెప్పదు వాస్తుశాస్త్రం. ప్రతి దానికి ఒక సైంటిఫిక్ రీజనింగ్ ఉంటుంది. అందుకే మనం ఏది చెప్పినా ఒక సైంటిఫిక్ కాజ్ ఎందుకు చెప్తాము అని అంటే వాటి కోసం. రైట్ సైడ్ మనం చూసుకుంటే తూర్పుకు కానీ ఉత్తరానికి కానీ గాలి వెలుతురు ధారాళంగా వచ్చాయనుకోండి, మనలో ఉండే క్రియేటివిటీ ఇంకా పెరుగుతుంది. అదే మిమ్మల్ని గాలి వెలుతురు లేని ప్లేస్లో పెట్టామనుకోండి, మీరు క్రియేటివిటీ కాదు కదా, అసలు ఎప్పుడు అక్కడి నుంచి బయటకు పారిపోదామా అని అలా. సో రైట్ సైడ్ అంటే మనం ఎంటర్ అవగానే రైట్ సైడ్లో వెంటిలేషన్ వాటికి సంబంధించినే ఉండాలి. మీరు ఎప్పుడు చూసినా కూడా అది, ఈవెన్ మీ ఆఫీస్ టేబుల్ కూడా వాస్తుకు అనుకూలంగా అమర్చుకోవచ్చు. మీరు బాగా గమనిస్తే ప్యాకెట్ షర్ట్కు ప్యాకెట్ ఎక్కడ కుడతాడు దర్జీ కానీ, ఇప్పుడు వచ్చే షర్ట్స్కి మీరు చెప్పండి, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అంటే రైట్ హ్యాండ్ టక్ అని తీసుకొని ముందుకు వెళ్తుంది. అవును, ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. అంటే మీరు నిద్రలో కలలో కూడా చేయిట్ వెళ్తుంది. కాబట్టి అక్కడి నుంచి మనకు వర్క్ స్టార్ట్ అవుతుంది అని అంటే ఏదైనా మనం ముందు హ్యావ్ టు పుట్ ఆన్ పేపర్, అసలు ఏంటి ఇది అని. దాని తర్వాత లెఫ్ట్ బ్రెయిన్ లాజిక్గా ఆలోచిస్తుంది. నువ్వు ఈ జాబ్కి వెళ్ళాలనుకున్నావు, ఈ ఆఫీస్లో వెళ్తే మీకు ఎంత శాలరీ వస్తుంది, ఆ శాలరీతో నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవుతావో లేదా, నువ్వు ఒక 10 కోట్లు సంపాదించాలనుకున్నావు, 100 కోట్లు సంపాదించుకున్నావు, ఈ బిజినెస్లో ఎలా అనేది క్యాల్కులేషన్ చేసుకొని లెఫ్ట్ బ్రెయిన్ పెట్టుకుంటే రైట్ బ్రెయిన్ దాన్ని ఎలా మార్కెటింగ్ తీసుకెళ్ళాలి, ఎలా 10 మందిలోకి తీసుకెళ్ళాలి, వాళ్ళ సెంటిమెంట్స్, వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే వీక్ పాయింట్స్ ఉంటాయో అవి వాటిని పట్టుకొని మార్కెట్ చేసుకుంటూ రైట్ బ్రెయిన్ తీసుకెళ్తుంది. ఓకే, లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ ప్రకారం అకార్డింగ్ టు వాస్తు. ఒక్క నూడిల్స్ వాడు ఉన్నాడండి, అసలు గవర్నమెంట్ నూడిల్స్ దాంట్లో సోడియం క్లోరైడ్ ఉందని చెప్పేసి ఒక ప్రధాన కంపెనీ నూడిల్ కంపెనీని బ్యాన్ చేసింది. అందరూ ఇంకా దీని కథ అయిపోయింది అనుకున్నారు. 1 మంత్లో హ్యాస్ రిబౌండ్ బ్యాక్ వచ్చింది. ఎలాగనుకుంటున్నారు? సింపుల్గా ఒక యాడ్ తీశాడు. ఆ యాడ్లో ఏం చెప్తాడనంటే, అమ్మను మర్చిపోలేము, తర్వాత నూడిల్స్ మర్చిపోలేము, అంటే ప్రేమను మర్చిపోలేనంతగా కనెక్ట్ చేశాడు. తల్లి కొడుకు ప్రేమకు కనెక్ట్ చేశాడు. అంటే దేనికి కనెక్ట్ చేశాడు? మన సెంటిమెంట్తో కనెక్ట్ చేశాడు అని అంటే మన రైట్ బ్రెయిన్ కనెక్ట్ చేశాడు. రైట్ బ్రెయిన్లో మీరు ఏదైనా కనెక్ట్ చేస్తే మీ వస్తువు కూడా సూపర్గా మార్కెట్లోకి వెళ్తుంది. కాబట్టి రైట్ బ్రెయిన్ ఏ రకం కనెక్ట్ చేస్తే లెఫ్ట్ బ్రెయిన్ ఏం చేస్తుంది? డబ్బు ఖర్చు పెట్టేస్తుంది. కాబట్టి మనము ఆ రకంగా సెంటిమెంట్ వచ్చేసి రైట్ బ్రెయిన్ కనెక్ట్ అయిపోతుంది. చాలా వరకు అందరూ ఏం చేశారంటే ఈ కంపెనీ కథ అయిపోయింది ఇండియాలో, ఇంకా ఈ సేల్స్ జరగదని.
వితిన్ 1 ఇయర్లో బౌన్స్ బ్యాక్ వచ్చేసింది. సారీ 1 మంత్లో ఆ సేల్స్ అన్నింటినీ కవర్ చేసుకోగలిగింది. ఎదురుగా ఎన్ని కంపెనీలు ఉన్నా అయిపోయింది. ఏమంటే ఒకటే ఒక యాడ్ వచ్చింది, ఆ యాడ్లో సెంటిమెంట్ తీసుకొచ్చి పెట్టేశాడు. సో ఇక్కడ మనము ఇంట్లోకి ఎంటర్ అయ్యాక ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఇంత సైన్స్, రైట్ లోబు లెఫ్ట్ లోబు మధ్యలో ఉన్నటువంటి ఈ కెమికల్ రియాక్షన్స్, వీటి దగ్గర జరిగే ఒక అనలైటిక్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్రకారం మనం ఇంట్లోకి వెళ్తే ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలి, ఏ క్యాలిక్యులేషన్స్ ఎక్కడ ఉండాలి, ఎడం పక్క ఏముండాలి, కుడి పక్క ఏముండాలి, మనకు ఎదురుగా ఏముండాలి, బ్రెయిన్ వేటిని పాజిటివ్ తీసుకుంటుంది, వేటిని అనలైటిక్ చేసుకుంటుంది, వేటిని ఎండ్ ఆఫ్ ద ప్రోడక్ట్ చూస్తుంది, వీటి ప్రకారం మనం వస్తువులు అమరిక చేస్తే అదే వేదిక మహావాస్తు. కాబట్టి లైఫ్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ ఏ క్యాలిక్యులేషన్స్. ఆ ఇంటిలో లక్, ప్రాస్పరిటీ, అబండెన్స్ రావాలి అంటే వస్తువుల అమరిక చాలా ముఖ్యం. అందుకే ఈ వస్తువు ఇక్కడ ఉండాలి. ఈశాన్యంలో బరువులు తక్కువ ఉండాలి, నైరుతిలో బరువులు పెట్టుకొని ఉండాలి, మన తల దక్షిణం వైపు ఉండాలి, చూపు ఉత్తరం వైపు ఉండాలి, మనం నీళ్లు తాగినా, ఫుడ్ తిన్నా, మాట్లాడినా కూడా ఉత్తరాన్ని చూస్తూ మాట్లాడాలి. బికాజ్ అటువంటి పాజిటివ్ ప్లానెట్స్, 6 ప్లానెట్స్ ఉంటాయి. ప్రతి వస్తువులు అమెరికాను బట్టే మనకు ఆ ప్లానెట్స్ ఆ బలాన్ని ఇస్తాయి. కాబట్టి ఇది వేదిక మహావాస్తు. రైట్ లెఫ్ట్ బ్రెయిన్తో అనుకూలంగా వస్తువులు అమెరికాని ఎలా పెట్టాలి అని చెప్పేది శాస్త్రం. గ్రేట్ సార్. నిజంగా వాస్తులో అంటే అకార్డింగ్ టు వేదిక మహావాస్తు సైకలాజికల్గానే వస్తువుల అమరికను బట్టి మన ప్రజెంట్నెస్ కానివ్వండి, లాజికల్నెస్ కానివ్వండి, లేదా మనం ఉండేటువంటి తీరును బట్టి డిసైడ్ చేస్తాను. అంటే ఇంట్లో ఎంటర్ అవగానే లెఫ్ట్ సైడ్లో ఏమి ఉండాలి, రైట్ సైడ్లో ఏమి ఉండాలి అనేటువంటిది డిసైడ్ ఆ విధంగా డిసైడ్ చేయొచ్చు అని చెప్పేసి అకార్డింగ్ టు వాస్తు చెప్పారు. సార్ చాలామంది అంటే కార్పొరేట్ కంపెనీస్ కానివ్వండి, ఆఫీసెస్ కానివ్వండి, లేదు అని అంటే కమర్షియల్ కాంప్లెక్స్ కానివ్వండి, ఫ్లాట్స్ కానివ్వండి, కొంతమంది అద్దెకి ఇల్లు తీసుకుంటూ ఉంటారు, కొంతమంది ఏమో కొత్తగా ఇల్లు కట్టాలనుకుంటారు. అటువంటి వాళ్ళకి సో వీటిలో ఇంత సైన్స్ ఉంటుందని లేదంటే లాజికల్గా ఇలా ఉంటుందని చెప్పేసి కొంతమందికి తెలియకపోవచ్చు. అటువంటి వాళ్ళు వీడియోస్ చూసిన తర్వాత ఖచ్చితంగా మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలనుకుంటారు. ఎందుకు అనంటే ఇల్లు ఏ విధంగా ఉండాలో ఒక్కొక్క ఐడియా, అంటే అందులో అంత సైన్స్ ఉంది, లాజికల్గా కూడా బ్రెయిన్ బట్టే మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో దానివల్ల ప్రజెంట్నెస్ వస్తుంది అనేది తక్కువ మందికి తెలుసు. సో వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు, డైరెక్ట్ విజిట్ కావాలనుకుంటారు. సో అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయా? శివ ఓం, హియర్ వీఆర్ టు సర్వ్ యూ ఆల్. ఇళ్ళు, వ్యాపార స్థలాలు, ఫ్యాక్టరీలు ఏదైనా, వాటి వేదిక మహావాస్తు యొక్క సూత్రాల కోసం కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు, అలాగే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రతి నెల కూడా హైదరాబాద్లో అంటే 14వ తారీఖు ప్రతి నెల మిగతా ఏరియాల్లో క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మనీ సూత్ర తర్వాత వేదిక మహావాస్తు క్లాసెస్ ఏవైతే ఉంటాయో, మనీ అట్రాక్షన్, మనీ అఫర్మేషన్, మనీ విజువలైజేషన్, హౌ టు కనెక్ట్ టు యూనివర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ పవర్ మెడిటేషన్ చార్ట్, ఇలా ఎలా కనెక్ట్ అవ్వచ్చు, వాటిని ఇంపాసిబుల్ను పాజిబుల్గా ఎలా మార్చుకోవచ్చు అనేది మనం ఈ క్లాసెస్లో చెప్పడం జరుగుతుంది. వీటితో పాటు మన కన్సెప్షన్ అబౌట్ మనీ అంటే డబ్బుకు సంబంధించిన దృక్పథమే మారిపోతుంది. ఓకే, కాబట్టి ఎప్పుడైతే మీరు ఆ పర్స్పెక్షన్ మారిపోయిందో డబ్బు మీ వైపు రావడం మొదలు పెడుతుంది. కాబట్టి ఈ క్లాస్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద కనపడిన నెంబర్లకు కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే విజయవాడ విశాఖపట్నం విజిట్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ క్లాసెస్ టైంలో మీరు బుక్ చేసుకున్నట్లయితే అక్కడ మీరు విజిట్ తీసుకొని వాటికి వేదిక మహావాస్తు యొక్క సూత్రాలు, వాటి యొక్క అమరికలు చెప్పడం జరుగుతుంది. శివ ఓం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి బిశ్వసర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ నారాజ్ గారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ. థ్యాంక్ యూ వీవర్. శివ ఓం. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీ ఇల్లు కానివ్వండి, వ్యాపార స్థలాలు కానివ్వండి, లేదు అని అంటే అద్దెంట్లో మీరు దిగుతున్నట్లయితే అండ్ దాంతోపాటు కొత్తగా ఇల్లు కట్టాలి అనుకునేటువంటి వాళ్ళు, లేదు అకార్డింగ్ టు వేదిక మహావాస్తు మా ఫ్లాట్స్ కానివ్వండి, లేదా కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ ఉంటాయి, సో మేము అకార్డింగ్ టు మహావాస్తు వేదిక మహావాస్తు ఆ నాలెడ్జ్ త్రూ మేము వెళ్ళాలనుకుంటున్నాము, కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము అని మీరు కనుక డైరెక్ట్ విజిట్ డాక్టర్ బండి బిశ్వసర్ రెడ్డి గారిది అకార్డింగ్ టు వాస్తు కనుక మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. అండ్ దానితో పాటుగా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా ఉంటాయి. పర్సనల్ అపాయింట్మెంట్ మీరు కావాలనుకున్నా కూడా పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.